హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయి వర్షన్. మీరు చూస్తున్నారు సాయి టెక్ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బెస్ట్ మొబైల్ ట్రాకింగ్ యాప్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ యాప్ వచ్చేసరికి మన మొబైల్లో ఉండే అన్ని యాప్స్ని అయితే ట్రాక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ లొకేషన్ అయితే తెలుసుకుంటుంది, మన మొబైల్లో వాడుతున్న వాట్సాప్ చాటింగ్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఫేస్బుక్ చాటింగ్ తెలుస్తుంది, మొబైల్లో ఉన్న గ్యాలరీ ఉంది కదా, ఆ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ వీడియోస్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఈ యాప్ వచ్చేసరికి ఒక పేరెంట్ కంట్రోల్ లాగా అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ యాప్ ఏంటని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా ఈ యాప్ నేమ్ తెలుసుకుందాం. ఈ యాప్ నేమ్ వచ్చేసరికి కిడ్స్ ట్రాకర్ .io అని ఉంటుందన్నమాట. ఈ యాప్ సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు ఓపెన్ చేయగల వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు సైన్అప్ అని కనిపిస్తుంది అనమాట. ఆ సైన్అప్ మీద క్లిక్ చేసి మీ నేమ్, మీ మెయిల్ ఐడి దాంతోపాటు మీ పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే క్రియేట్ చేసుకోండి. మీరు మొత్తం అకౌంట్ని క్రియేట్ చేసుకొని సైన్అప్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ వర్క్ అయితే అయిపోతుంది. ఏదైతే ట్రాక్ చేయాల్సిన మొబైల్ అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ చేయాల్సిన మొబైల్ అనుకోండి. జస్ట్ మీరేం లేదు, మీకు అదే సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఏదైతే చెప్పాను కిడ్స్ ట్రాకర్ .io అని, ఆ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కదా, ఆ లింక్ మీద యాప్ చేసి ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యాప్ని ఇన్స్టాల్ చేయండి. దీనిలో డౌన్లోడ్ చేసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసింది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందాక నేను ఏదైతే వేరే మొబైల్లో చెప్పానే సైన్అప్ ప్రాసెస్ చేశాను కదా, ఒక మెయిల్ ఐడి ఇచ్చేసి దాంతోపాటు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సైన్అప్ అవ్వమని చెప్పాను కదా, ఆ మెయిల్ ఐడి ఆ పాస్వర్డ్ తీసుకొచ్చి ఏదైతే ట్రాక్ చేయాల్సిన మొబైల్లో ఎంటర్ చేయండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేశాం కదా, ఏదైతే ఆ యాప్లో మన మెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు జస్ట్ అన్ని పర్మిషన్ అయితే యాక్సెప్ట్ చేయండి. ఇంకా మన వర్క్ అయితే అయిపోతుంది. మన మొబైల్ అయితే ట్రాకింగ్లోకి వచ్చినట్టే. ఇక్కడ ఉంటాయి కదా అన్ని పర్మిషన్స్ యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసి ఈ మొబైల్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ట్రాక్ చేస్తున్న మొబైల్ మన మొబైల్ తీసుకోండి. మన మొబైల్ తీసుకున్న తర్వాత లాగిన్ అండ్ రిజిస్టర్ కనిపిస్తుంది కదా, అదే లొకేషన్ మీద ట్యాప్ చేయండి. మీకు కిందకి వెళ్తే సైన్అప్ కాకుండా కింద మీరు చూస్తే మీరు లాగిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వమన్నట్టుంది. అక్కడ మీరు మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇందాక రిజిస్టర్ అయినాయి, సేమ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీకు కనిపిస్తుంది అనమాట, ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. మీకు వాట్సాప్ చాటింగ్ అనండి, ఫేస్బుక్ అని మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు బ్యాటరీ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. మీకు గమనిస్తే అక్కడంతా బ్యాటరీ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. మీకు సైడ్ ఒక 3 lines ఉంటాయి. ఆ 3 lines మీద ట్యాప్ చేస్తే ప్రతి వాట్సాప్ గురించి, ఫేస్బుక్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ ఆ సైడ్ ఉన్న 3 lines మీద క్లిక్ చేయగల మీకు వాట్సాప్ మీద క్లిక్ చేయగల వాట్సాప్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫేస్బుక్ మీద ట్యాప్ చేయగల మీకు ఫేస్బుక్ సంబంధించిన చాటింగ్ అనే ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే తెలుస్తుంది అనమాట. ఇలా టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చిన వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.